మేడం ఒక్కసారి సుమారుగా 11:30 ప్రాంతంలో సైనార్ ఫార్మాసిటికల్ కంపెనీలో ప్రమాదం గ్యాస్ లీకేజ్ అనేటువంటిది జరిగి ఒక ఆరుగురు పూర్తిగా అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. మార్గ మధ్యంలోనే ఇద్దరు మరణించడం జరిగింది. ముగ్గురునేమో ఇక్కడ గాజువాక ఆర్కే హాస్పిటల్లో చేర్పించారు. అదేవిధంగా ఒకరేమో కొంచెం క్రిటికల్గా ఉంది అనేటువంటి విషయంలో మరి వాళ్ళని కేర్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము పరిశీలించిన తర్వాత ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదం లేదు. ముగ్గురు కూడా స్టేబుల్గా ఉన్నారు. బ్రీతింగ్ అది కూడా బాగానే తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. కానీ ఏదైతే యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం చాలా మట్టుకు కనబడుతుంది. మేము వెళ్ళి పరిశీలించి రావడం జరిగింది కంపెనీలో కూడాను. దాని మీద కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద వెంటనే ఒక రిపోర్ట్ రప్పించుకోవడం, ఇప్పటికే ఎప్పటికప్పుడు నివేది రప్పించుకోవడం జరుగుతుంది. దాని మీద ఆరా తీయడం జరిగింది. ఈ కంపెనీని కూడా ప్రస్తుతానికి షట్ డౌన్ చేయాలి అని చెప్పి మరి ఆదేశాలు కూడా వచ్చాయి ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి. అంతేకాకుండా ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగి నివేదిక వచ్చే వరకు కూడా కంపెనీ పూర్తిగా షట్ డౌన్లోనే ఉంటుంది అన్నటువంటిది కూడా మరి తెలియజేయడం జరిగింది. ఈ కంపెనీ ఈ నివేదిక వచ్చిన తర్వాత కంపెనీ తాలూకా నిర్లక్ష్యంగానే ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా చట్టపరంగా అన్ని వాళ్ళ మీద చాలా కఠినంగా శిక్షలు మాత్రం ఉంటాయి. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఆ బాధితుల తాలూకా కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేసేటువంటి బాధ్యత కూడా వాళ్ళ ప్రభుత్వం తీసుకుంటుంది. కంపెనీలుగా కంపల్సరీగా ఆ కంపెనీ తాలూకా మెడల్ వంచైనా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేషన్ ఇప్పించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మేము మరొకటి కోరుతున్నాం. ఇవాళ అక్కడ పరిస్థితి అటువంటి ఒక దుర్ఘటన జరిగి అందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ టీడీపీ నాయకులు ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ వాళ్ళు వచ్చి అక్కడ కూడా శవరాజకీయాలు చేయడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో కూడా ప్రజలకి ఒక భరోసాను కల్పించి వాళ్ళకి ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయంలో కూడా ఈ రాజకీయాలు చేస్తూ ఇవాళ ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఇవాళ వాళ్ళకి కాంపెన్సేషన్ 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఇవన్నీ మరి గతంలో ఇదే కంపెనీలో ఇదే ఈ సైనార్ కంపెనీలో బ్లాస్ట్ జరిగి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ముగ్గురు చనిపోయారు.
ముగ్గురు చనిపోయి సుమారుగా 8 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అయ్యారు. ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు మీరు మేము ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా కనీసం 25 లక్షలైనా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తే 6 లక్షలతో మొదలుపెట్టి 12 లక్షలు క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ దయచేసి ప్రతిదీ రాజకీయం చేయాలి అనేటువంటి ఆలోచన చేయకండి. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోండి. కొంచెం మీ తాలిక సీనియర్ అంటారు, ఆ సీనియర్టీ తగ్గ మీరు వ్యవహరించాలి. కానీ ఈ విధంగా దిగజారు రాజకీయాలు సవ రాజకీయాలు చేయొద్దని చెప్పి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఇది ఎందుకంటే అక్కడ అది ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఆ కంపెనీ తాలూకా ఇది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మేము మొన్న కూడా చెప్పాం, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా యాజమాన్యాలకు కొమ్ము కాసేటువంటి విధానాలు మా దగ్గర లేవు. పూర్తిగా ప్రజల కోసం, ప్రజల తాలూకా శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత రిపోర్ట్ రాగానే ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో అన్ని విధాలుగా కూడా ఆదుకునేటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి మాత్రం ఉండదంటున్నట్టు తెలియజేస్తున్నాను. నేను అంటే గత ప్రభుత్వంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది ఏంటంటే కంపల్సరీ ఒక సేఫ్టీ కమిటీ అంటుంది వేసి ఫార్మాసిటీలో ఉన్నటువంటి ప్రతి కంపెనీస్ ని కూడా ప్రతి నెలా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేటువంటిది చేయాలి అని చెప్పి గతంలో మేము చెప్పాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత నుంచే ఈ కమిటీ అంటున్నది ఫామ్ చేయడం, ప్రతి ఫార్మా కంపెనీని కూడా ఎవ్రీ మంత్ ఇన్స్పెక్ట్ చేసి భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటిస్తున్నారా లేదా అనేటువంటిది తరువుగా అవన్నీ కూడా చెక్ చేసి నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా ప్రతి నెలా జరుగుతుంది. కానీ అన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ పూర్తి ఇక్కడ యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం. మేము కోరేది ఏంటంటే, మేము చెప్పాము కూడా గతంలో కూడా సూచించాం, ఏదైతే ఇటువంటి ఈ రియాక్టర్స్ దగ్గర బాయిలర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ దగ్గర కంపల్సరీ ఒక అబ్జర్వేషన్ టీమ్, సీనియర్స్ కూడినటువంటి ఒక టీం ఉండాలి. వాళ్ళ దగ్గరుండి కరెక్ట్గా వీళ్ళు చేస్తున్నారా లేదంటే ప్రతి నిమిషం అబ్జర్వ్ చేయాలి అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఆ సూచన పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ యాజమాన్యాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ సంఘటన జరిగింది అనేటువంటిదే మేము మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక మీద ప్రతి కంపెనీలోని కూడా అన్ని ఇటువంటి రియాక్టర్స్ ఉన్నటువంటి రూమ్స్ లోని సీసీ కెమెరాస్ కూడా పెట్టి వాళ్ళు, ఎందుకంటే మనల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం కూడా యాజమాన్యం చేయకూడదు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా పెట్టి ప్రతి నెలా కూడా అవన్నీ కూడా చెక్ చేసి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేటువంటి చెక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఇక మీద ముందుకెళ్తామని తెలియజేస్తాం.